మెదక్ జిల్లా రామహింపేట మండలం కోనాపూర్ గ్రామంలో మధ్యాహ్నం త్రాగి ప్రజలు ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నారని వెంటనే బెల్ట్ షాపులు మూసివేయాలని మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో మద్యం అమ్మరాదని బెల్ట్ షాపుల యజమానులను హెచ్చరించారు. ఎవరైనా మద్యం అమితే 10,000 రూపాయల జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. గ్రామంలో 4 బెల్ట్ షాపులు ఉన్నాయని గత కొన్ని రోజులుగా గ్రామంలో మద్యానికి తాగి కొందరు ప్రమాదాల బారిన పడ్డారని మరికొందరు వీరంగం చేస్తున్నారు ని వెంటనే కోనాపూర్ గ్రామంలో మద్య నిషేధం చేయాలని సర్పంచ్ చంద్రకళ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించి మద్యం నిషేధ తీర్మానం చేశారు. మరి కోనాపూర్ గ్రామంలో మద్యం అమ్మకడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అమ్మద్దని చెప్పడం జరిగింది. మరి మేము గ్రామ పంచాయతీలో నుంచి తీర్మానం రాసిచ్చినాం, చెప్పినా కానీ వాళ్ళు వినకపోవడం జరిగింది. ఎంతోమంది రోడ్డు మీదకి తాగి పడి చనిపోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇంతవరకు చెప్పిన వాళ్ళు వినకుండా మరి చనిపోవడం జరుగుతుంది, రోడ్డు మీదకి వస్తుంది పరిస్థితి. మరి నేను ఒక గ్రామ మహిళ సర్పంచ్గా చెప్పడము కానీ వినకపోవడం వల్ల మరి గ్రామ సంఘాల గ్రూపులను అందరికి చెప్పి నా యొక్క ఎంబడ వేసుకొని నేను ఇక్కడ జరగడం జరిగింది. దాదాపు గత 6 నెలల నుంచి కోనాపూర్ గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కళ్ళులో కూడా ఆ మందుకాలు ఎక్కడికి వెళ్ళి వస్తుందో రాంపేటకి వెళ్ళిన ప్యాకెట్లలో మంది వేసి పంపిస్తారు. దానివల్ల కోనాపూర్ విలేజ్లో కాకుండా పక్క పొంటి ఉన్నటువంటి ఇసనపల్లె కానీ బాయిస్పల్లె కానీ ఈ విలేజ్ నుంచి వచ్చి మంది రావడం, కళ్ళు రావడం, దీనివలన రోడ్డు మీద యాక్సిడెంట్ అవ్వడం, పడిపోవడము ఇవన్నీలో కనబడుతున్నాయి. ఊరిలో గందరగోళ వాతావరణం ఉంది. మేము కూడా గతంలో ఈ షాపులకు నోటీసులు కూడా ఇచ్చినాం, ఏమని గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చినాం, పనిచేయాలి మద్యం అమ్మకాలు నిలిపివేయాలి. దీన్నే ప్రకాశ్ అనే పిల్లాడు చనిపోయిండు, మొన్న లమడలో పిల్లాడికి యాక్సిడెంట్ అయింది. ఈ మద్యం దాగాలి రోడ్డు మీద పోవాలి, ఏదో ట్రాక్టర్ కుట్టడా ఏదో ఒకటి ఆయన కింద పడిపోతుండ్రు. దానివలన మేము రాత్రి అనుకుని దీన్ని ఎక్కడ చేసి పని చేయాలని చెప్పేసి మహిళా మండలిని జమ చేసి అందరిని చైతన్యపరిచి ర్యాలీగా తీసుకొచ్చి ఇలా నోటీసులు ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. ఒకవేళ అమ్మినట్టయితే వాళ్ళకి 10,000 రూపాయల జరిమానా ఉంటుంది.